బెల్లంపల్లిలో గత 4 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న కాల్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మెపై నేడు జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఏఐటీయూసీ యూనియన్ నాయకులు ఉపేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చర్చల్లో బెల్లంపల్లి ఏరియా జీఎం, ఇతర అధికారులు కాల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ₹2,000 వేతనం పెంచుతున్నట్లు చర్చల్లో ఒప్పందం జరిగిందన్నారు. అలాగే మేనేజ్మెంట్ నుంచి జీఎం గారు, అలాగే పిఎం గారు, అలాగే ట్రాన్స్పోర్ట్ యాజమాన్య తరఫున ట్రాన్స్పోర్ట్ యాజమాన్య వంటి ప్రవీణ్ రావు గారు, జితేంద్ర గారితో పాటు స్థానిక సిఐ నరేంద్ర గారు, అలాగే బిర్యానీ ఎస్ఐ రమేష్ గారు కూడా వీళ్ళధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల వేతనాలు పెరగాలని చర్చలు జరిగినాయి. ఈ చర్చలలో అటు మేనేజ్మెంట్ తరఫున కూడా, ఇటు యూనియన్ ప్రతినిధులు కూడా అంటే మాటల యుద్ధం జరిగింది. ఈ యొక్క చర్చలలో లాస్ట్ ఫైనల్గా కార్మికులకు ₹2,000 జీతం పెంచడానికి కూడా అటు మేనేజ్మెంట్ అంగీకరించేందున ఈ యొక్క సమ్మెను మేము ఈ రోజు నుంచి కూడా కార్మికులందరూ కూడా విధుల్లోకి హాజరు కావాలని పిలుపునిస్తున్నాం. ఈ యొక్క గత 4 రోజుల నుంచి కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, డ్రైవర్లకు, ట్రైనర్లకు అందరూ కూడా ఏఐటీ తరఫున ప్రత్యేకమైన అభ్యంతరం తెలియజేస్తూ, అలాగే దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా అంటే కృతజ్ఞత తెలిసినాం. భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం, ఒకవేళ భవిష్యత్తులో కూడా మాటగిట్ట తప్పుతగిట్ట, ఇచ్చిన మాట తప్పుతగిట్ట, భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం కార్మికులు అవకాశం బోనస్ కానివ్వండి, లేకుంటే సమాన పనికి సమాన వేతనం, క్యాంటీన్ ఫెసిలిటీ, ఇలాంటి హక్కుల సాధన కోసం ఏఐపీసీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మిక వర్గానికి అందరికి కూడా ఏఐటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.